హల్లెలూయా యేసయ్యకి నిరంతర స్తుతి కలుగును గాక. సమలో పరిశుద్ధ గ్రంథంలోంచి లూకా సువార్త 21వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి ఎందుట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ప్రభువా క్యాన్ దీవించుగాక. లూకా సువార్త 21వ అధ్యాయం 34-35 వచనాలు మనం గమనిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్తున్న మాటలు ఏంటి? ఏం చెప్తున్నాడు ఆయన? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారం వలనను మందముగా ఉన్నట్లయితే ఏముంది అక్కడ? తిండి వలన, మత్తు వలన, ఐక విచారం వలన ఏమవుతుందంట? మీ హృదయం ఒకవేళ మత్తుగా మందంగా ఉందేమో జాగ్రత్తగా ఉండండి. ఆ దినము అకస్మాత్తు మీ మీదకి వస్తుంది. ఎలా వస్తుందంట? ఊరి వచ్చినట్టుగా వస్తుంది. కాబట్టి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీదకి వస్తుందంట? ఒక ప్రాంతమా, ఒక దేశమా కాదు, భూమి అంతటా ఊరి వచ్చినట్టుగా వస్తుందంట ఆ దినము. కాబట్టి ఇక్కడ 34వ వచనం కానివ్వండి, 35వ వచనములో కానివ్వండి, రెండు చోట్ల మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే ఆ దినము. 34వ వచనంలో ఆ దినము ఉంది, 35వ వచనం కూడా ఆ దినము. ఏ దినము? యేసుక్రీస్తు రెండవ రాకడ అనబడిన ఆ దినం, ప్రభు రాకడ అనబడిన ఆ దినం. యుగాంతము గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడ సెలవిస్తున్నారండి, యుగాంతం గురించి. కాబట్టి రాకడ సమీపంగా ఉంది, యేసయ్య రాకడ, ఆయన రాకడలు ఏం జరుగుతాయో ముందున్న అధ్యాయాలంతా చాలా క్లియర్గా చక్కగా యేసయ్య చెప్పాడు. ఏం భూమి మీద ఏమేమి సంభవించబోతుందో, మనుషుల పరిస్థితులు ఎలా ఉంటుందో చాలా చక్కగా చెబుతూ ఆ దినము వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరంటే ఎవరిక్కడ? మనమే. క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని బిడ్డ, వారి విషయమై వారు జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ కేర్ అన్నమాట. ఎవరు వచ్చి జాగ్రత్త తీసుకోవడం కాదు, వ్యక్తిగతమైన జాగ్రత్త తీసుకోవాలి. ఒకసారి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మరి నేను, నా తమ్ముడు ఒక దారి గుండా వెళ్తా ఉన్నాం, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం. దారి గుండా వెళ్తా ఉన్నాం, వెళ్తా ఉంటే ఇటువైపు అటువైపు లోయలా ఉంది ఆ దారికి, ఆ మార్గానికి ఇరువైపులా లోయలాగా కనిపిస్తూ ఉంది. మా తమ్ముడు ఎంతసేపటికి అలా నడుస్తూ ఎడ్జ్లోకి వెళ్ళిపోతున్నాడు. నేను మరి అవతలకి వెళ్ళిపోతే పడిపోతాడేమోనని వాళ్ళు వెళ్ళడం చేయలా, నువ్వు సరిగా నడు చెప్తున్నా. ఆ సరే, ఆ నడుస్తున్నాడు, నేను నడుస్తున్నాను. ఆ రూట్ ఎలా ఉందంటే మొదట ఇలా ఉంది, సమాంతరంగా ఉంది ఆ రూట్. పోను అలా ఎత్తుగా అలా వెళ్ళిపోతుంది అన్నమాట దారి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా కష్టంగా ఉంది. అప్పుడు కూడా అబ్బాయి పక్కకి వెళ్ళిపోతున్నాడు, నేను లాగుతున్నాను. ఇంకాస్త ఎత్తుకెళ్ళిన తర్వాత కాళ్ళతో మాత్రమే కాక చేతులు సపోర్ట్ చేసుకుని ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అందరూ కాళ్ళతోనే నడిచాము, ఇప్పుడు ఏమవుతుందంటే చేతులు సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇలా అవుతుంది దారి, ఎత్తు ఇలా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, చేతులు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ చేతులు పట్టుకునేటప్పుడు కూడా అబ్బాయి పక్కకి వెళ్తున్నాడు, నేను చూశాను ఎడ్జ్లోకి వెళ్ళిపోతున్నాడు. నేను చేయి తీసి అబ్బాయిని లాగాలి అనుకుంటే నవల కాటలా, ఇక్కడ నేను చేయి తీస్తే పడిపోతాను నేను ఇక్కడ. అర్థమవుతుందా?
అతన్ని నేను యువతలకి లాగాలి అని ప్రయత్నం చేయడంలో ఒకవేళ నా చేతిని కానీ అలా తీస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంకా నా మట్టుకు నేను జాగ్రత్త తీసుకుంటేనే ఎక్కగలను, అతని మట్టుకు అతను జాగ్రత్త తీసుకుంటేనే ఎక్కగలడు. ఇందులో నన్ను అతను కాపాడలేడు, అతను నేను కూడా కాపాడలేను. వ్యక్తిగతమైన జాగ్రత్త నాకు అర్థం కాల, ఏంటి కళ ఇలా వచ్చింది, ఏమొచ్చింది ఏమొచ్చింది, దీని అర్థం ఏమై ఉంటుంది, ఎందుకు ఇలా వచ్చిందని ఆలోచిస్తున్నాను. తర్వాత అర్థమైంది, ఆత్మీయ జీవితం గురించినటువంటి జాగ్రత్త. కొంత మట్టుకే ఒకరిని ఒకరము జాగ్రత్త పరచుకోగలం, కొంత దాటిన తర్వాత పక్కన వాళ్ళని మనం జాగ్రత్త పరచలేము. మనల్ని మనమే జాగ్రత్త పరచుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ పక్కన వాళ్ళని జాగ్రత్త చెప్పాలంటే మనకేమవుతుంది, మనమే చెప్పలేం. కాబట్టి ఇక్కడ దేవుడతి దేవుడు వాక్యాలను చెప్తున్నాడంటే, నీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దిన అకస్మాత్తుగా మీ మీదకి ఊరు వచ్చి రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. కాబట్టి మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితం మనం ఎలా ఉంటున్నాం, నడవగలిగే స్థితిలో ఉన్నామా, ఎక్కగలిగే స్థితిలో ఉన్నామా, ఒకవేళ స్లిప్పైపై పడిపోయే అజాగ్రత్తలో ఉన్నామా. అందుకని మీ హృదయాలు ఎలా ఉన్నాయి, మీ హృదయాలు ఎలా ఉన్నాయి. కొంతమంది అంట తిండి వలన మత్తు వలన అనేక విచారం వలన వాళ్ళ హృదయాలు ఏమైపోతుంటే మందంగా. ఎప్పుడు చూడండి ప్రజలు దేని గురించి, ఏ కాలం, ఆ కాలం, ఈ కాలం, రాబోయే కాలం, అన్ని కాలాల్లో మనుషులు కేవలం వీటి గురించే ఆలోచిస్తుంటాడు. తిండి 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 గురించే ఆలోచన, ఏం తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని. మీరు అన్ని జనుల వల్ల విచారించవద్దు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు అని ఏసై చక్కగా చెప్పినప్పటికీ కూడా ఎంతసేపటికి తిండి గురించిన ఆలోచన. కొంతమంది తిండి గురించి ఆలోచన కాదు కానీ అధికమైన తిండి మీద వ్యామోహం కూడా కలిగి ఉంటారు. విపరీతమైన తిండి, విపరీతంగా తిని అలవాటు మనకు ఉండకూడదు. మనము ఎలా ఉండాలంటే, బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు. అంటే తిండి పొదులుగా ఉండకూడదు అన్నమాట. మనము తినాలి, లిమిట్స్లో తినాలి. తీసుకునే పానీ విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ అన్నింటిలో మనం లిమిట్స్లో 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 ఉండాలి. ఏది ఎక్కువైనా కూడా హృదయం ఏమైపోతుంది అంటే మందంగా తయారైపోతుంది. నీకు ఆలోచన రాదు, ఇంకా ఏ ఆలోచన, అతి ముఖ్యమైనటువంటి ఆలోచన కోల్పోతాం. అతి ముఖ్యమైన ఆలోచన అంటే యేసు ప్రభువు రెండవసారి రాబోతున్నాడు, ఇది మర్చిపోతాం. మరికొంతమంది ఇంకొక సమస్య, ఐక విచారములు. ఎంత సేపటికి సమస్య సమస్య సమస్య, ఆ సమస్య ఈ సమస్య, కుటుంబ సమస్య, రోగాల సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, సామాజిక సమస్య, అన్ని సమస్యల గురించి, బిడ్డల గురించి సమస్య, అన్ని సమస్యల గురించి ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు. ఐక విచారం, ఈ విచారంలో ఉన్న వాళ్ళు కూడా ఇదే గుర్తు వస్తుంది కానీ యేసు ప్రభు రాకడ గుర్తు ఉండదు వాళ్ళకి. అక్కడ యేసు చెప్తున్నాడు, జాగ్రత్త, మీ హృదయాలు జాగ్రత్త. మీరు మందంగా ఉన్నట్లయితే ఆ అకస్మాత్తుగా దినం వచ్చిందంటే, ఊరు వచ్చినట్టుగా వచ్చినట్లయితే మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు. కాబట్టి మిమ్మల్ని ఎవరో కాపాడతారని మాత్రం మీరు ఊహల్లో ఉండవద్దు, ఊహల్లో ఉండవద్దు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మీరు గురించి మీరే జాగ్రత్త తీసుకోవాలి. అలా జాగ్రత్త తీసుకుంటే ప్రభు రాకడ వరకు నిలిచి ఉంటాం, అని రాకళ్ళు ఎత్తబడతాం, లేకపోతే విడవబడే భయంకరమైన పరిస్థితి కూడా రావచ్చు. దీనికి ఉదాహరణగా మత్తయి సువార్తలో కొన్ని మాటలు మనం చూడొచ్చండి. ఎవరు ఇలాగా తిండి వలన మత్తు వలన ఐక విచారం వలన ఉన్నటువంటి ప్రజల గురించి మత్తయి సువార్తలో చక్కగా ఒక ఉదాహరణ మనం చూడొచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 39 దాకా చదువుకుందాం. నోవాహు
నోవహు దినములు ఎలాగుండునో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును మనుష్య కుమారుని రాకడయును అలాగనే ఉండును అలాగే ఉండును జల ప్రళయముకు జల ప్రళయమునకు ముందుంటి దినములలో ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన నోవహు వాడలోకి వెళ్ళిన దినము వరకు వారు వారు తినుచు తినుచు త్రాగుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి చుచుచు చున్ను నుండి ఆ పెళ్ళికి చుచుండి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకుపోవ వరకు అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగుపోయిరి ఎరుగకపోయిరి అలాగుననే అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును మనుష్య కుమారుని రాకడను జల ప్రళయం గురించి చెప్తున్నాడండి యేసు ప్రభు నోవహు దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు నోవహు దినాలలో కూడా ఎలా ఉన్నారో తెలుసా తిండి త్రాగడము పెళ్లి చేసుకోవడం పెళ్లికి ఇవ్వడం ఇల్లు కట్టుకోవడం ఏ పని అయిపోయింది వాళ్ళకి నోవహు దినాల్లో నోవహు ప్రకటిస్తున్నాడు ఏం ప్రకటిస్తున్నాడు దేవుడు భూమి మీదకి జల ప్రళయాన్ని తీసుకొని రాబోతున్నాడు అది వరకు ఎప్పుడు కూడా జలప్రళయం భూమి మీదకి రాలేదు అసలు జలప్రళయం అంటే ఏంటో మనుషులకు తెలియదు అది ఒక కొత్త అనుభవం ఆ మొదటి అనుభవం కూడా వాళ్ళకి లేదు దేవుడు చెప్పాడు నోవహు విన్నాడు నోవహు ప్రకటిస్తున్నాడు నోవహు చూడలేదు జలప్రళయం ఎలా ఉంటుంది ఎప్పుడు చూడలేదు ఆయన పుట్టిన దగ్గర నుంచి అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు లేక తన తల్లిదండ్రులు పూర్వీకులు ఎప్పుడు కూడా ఈ భూమి మీద జల ప్రళయం వచ్చినట్టుగా ఎవరు చెప్పలేదు కాబట్టి ఆ ప్రజలకు తెలియదు నోవహుకు తెలియదు ఎలా ఉంటుందో దేవుడు చెప్తే నోవహు విన్నాడు నోవహు ప్రజల మధ్య ప్రకటించాడు జల ప్రళయం రాబోతుందని హెచ్చరిక చేశాడు అలాగే దేవుడు చెప్పినట్టుగా ఒక వాడను కూడా నిర్మించాడు కానీ ప్రజలు నోవహు ద్వారా దేవుడు చెప్తున్న హెచ్చరిక ఏ మాత్రం కూడా వినటం లేదండి వాళ్ళకి అంతా ఒకటే తినడం తాగడం విందులు విలాసాలు పెళ్లిళ్ళు పెళ్లి చేసుకోవడం పెళ్లికి ఇవ్వడం విందులు విలాసాలు ఈ ప్రస్తుత దినాలు కూడా అలాగే ఉంటాయంట ఈ అంతిమ దినం కూడా నోవహు దినంలా ఉంటుందంట అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది ప్రజలు దేవుని వాక్యానికి లోబడరు దేవుని హెచ్చరికకు లోబడరు అన్ని జనులు మాత్రం కాదు దేవుని ప్రజలు సైతం ఎలా ఉంటారంటే ఇలా అలాగే ఉన్నారు కదండి చాలా మటుకు దేవుని ప్రజలు అంతా ఎలా ఉన్నారు ఇలాగే ఉన్నారు ఎలా ఉన్నారు ప్రభు రాకడ గురించి ఆలోచన ఉందా ఎంతమందిలో ఉంది దేవుని ప్రజల ప్రభు రాకడ గురించి ప్రభు రాకడ సమీపంలో ఉంది గుర్తులు జరుగుతున్నాయి నేను ఎలా ఉన్నాను నా ఆత్మీయత ఎలా ఉంది నేను ప్రార్థన బాగుంటున్నానా దేవుని సన్నిధికి వెళ్తున్నానా చర్చికి వెళ్తున్నానా సంఘ సహవాసం నాకుందా దేవుడు చెప్పిన జీవిస్తున్నానా ప్రతిరోజు దేవుని దగ్గర నా జీవితాన్ని సరి చేసుకుంటున్నానా పాప క్షమాపణ పొందుతున్నానా దేవుడు కోరినట్టుగా జీవిస్తున్నానా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతున్నానా నా బ్రతుకేంటి నా పరిస్థితి ఏంటి నా కుటుంబం ఏంటి ఒకవేళ ప్రభు రాకడ సమీపంగా ఉంటే నేనేమవుతాను నా కుటుంబం ఏమవుతుందని ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా దేవుని ప్రజలు అన్ని జనులు ఎలాగైతే నెమ్మదిగా ఉంటున్నారో దేవుని ప్రజలు కూడా ఏమీ కానట్టుగా నెమ్మదిగా ఎక్కడ విందులు చేసుకుందాం ఎక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అడిగి వెళ్ళిపోవడం తిండులు తిండి గురించిన ఆలోచన సుఖము విలాసము సౌఖ్యవంతమైన జీవితము వీటి గురించే ఆలోచన అయిపోతుంది కానీ అయ్యో ప్రభు రాకడకి ముందు జరగాల్సినవన్నీ జరుగుతున్నాయే నా పరిస్థితి ఏంటి ఉందా లేదు అన్ని జనులతో పోటీ పడుతున్నారు దేవుని ప్రజలు నీకు మాకు ఏ విధమైన భేదం లేదు అని నిరూపించుకుంటున్నారు దేవుని ప్రజలు అన్ని విషయాల్లో మీరు ఎంతో ఏ విషయంలో మేము కూడా తక్కువ కాదు మీరు పాపుల మీకన్నా మేము పెద్ద పాపులు అంటున్నారు దేవుని ప్రజలు మీ పాపులైతే మేము ఇంకా గొప్ప పాపులం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సత్యము తెలియని ప్రజలు అమాయకంగా అలా పాపములు కొట్టుకొని పోతుంటే సత్యము తెలిసిన ప్రజలు దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిన దేవుని ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే విశ్వాసులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు చోటు చోట సేవకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు భారం కలిగి కన్నీటితో ప్రకటించేవారు కొందరైతే అలాంటి వాళ్ళని చూచి హేళన చేసే
విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారండి. అయితే ఈరోజు యేసయ్య మనతో చెప్తున్న మాట మనం జాగ్రత్తగా వినాలి. మరి మత్తయి సువార్త మనం చూస్తున్న 24వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, నవహ దినాల్లో ఇలాగే ఉన్నారంట. జల ప్రళయం వచ్చేంత వరకు తెలియదంట. అంటే దీన్ని ఏమన్నాను మనం, ఏమనాలి, మందంగా ఉంది వాళ్ళ హృదయాలు, అంతే వీటి మీద పడిపోయారు వాళ్ళు. ఇంకా నోహ చెప్పేది వాళ్ళకి వినిపించదు, వారి చెవులకి ఎక్కదు, వారి చెవులకి ఇదే ఎక్కదు. అయ్యా దేవుని మాటలు కాసేపు నువ్వు పోయానాయనా చెప్పావు కానీ ఇంకేదన్నా చెప్పు, సొల్లు కబుర్లు చెవింట, ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది అది చెప్పు వింట. పాప సంబంధమైన విషయాలు చెప్పు, బాగా వింట. రెండు చెవులు కాదు నాలుగు చెవులు ఉంటే బాగున్ను అనిపిస్తుంది వినడానికి. రెండు చాలటం లేదు, నాలుగు చెవులు ఉంటే బాగున్ను కదా, రెండు చాలటం లేదు. అలాగే అయిపోయినారండి దేవుని బిడ్డలు కూడా ప్రస్తుత దినాల్లో. కాబట్టి యేసయ్య చెప్తున్నాడు ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది. నోహ దినాల అలాగ జల ప్రళయం వచ్చి వారిని ముంచి వేసేంత వరకు వారు అజ్ఞాన దశలో ఉన్నారు. ఏ దశలో ఉన్నారు? అజ్ఞానములో ఉన్నారు. కొట్టుకోపోయినప్పుడు అప్పుడు చేశారు, నోహకు తలుపుతే వర్షం వచ్చేసింది, ప్రచండమైన వర్షం వచ్చేసింది భూమి మీదకి. అందరికి ప్రాణభయం అప్పుడు కలిగింది, అప్పుడు దాకా ఏం కలగలేదు, ప్రాణభయం కలగల, ఇలాగే ఉంటాం అనుకున్నారు. అప్పుడు పరుగులు తీశారు చివరి క్షణాల్లో, చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రజనే ఉంది. దేవుడు చెప్పింది జరిగిపోయిన తర్వాత ఇంకా ఏడ్చి మొత్తుకున్న ప్రయోజనం ఏముంది? అరిస్తే కేకలేస్తే ప్రయోజనం ఉందా? లేదు. యేసయ్య రాకడలో ఆయన ఎత్తుకుని పోతున్నాడు తన బిడ్డల్ని. కొంతమంది విడవబడ్డారు అనుకుందాం, ఆ విడవబడి యేసయ్య యేసయ్య నన్ను కూడా తీసుకెళ్ళు నన్ను వెళ్ళి తీసుకెళ్ళుంటే పెద్ద పెద్ద కేకలేసిన పెద్ద పెద్ద స్పీకర్ బాక్సులు పెట్టి ఇలాంటి మైకులు పెట్టి యేసయ్య అని పిలిచినా కూడా ఏమండి, ఈరోజంతా హంగులు ఆర్పాటాలు చేస్తున్నారు. నిజంగా రక్షింపబడ్డామా లేదా అన్న ఆలోచన చేయట్లా. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కూటాలు పెడుతుంటారు, ప్రార్థన కూటాలు పెడుతుంటారండి. అది చూసినప్పుడు బాగానే ఉంటుంది, అక్కడ ఉన్న డెకరేషన్ చాలా చక్కగా, డెకరేషన్ లక్షల్లో ఖర్చు పెడతారు, మ్యూజిక్ సిస్టమ్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద బాక్సులు పెడుతున్నారు, మనిషి బాక్సులు పెడుతున్నారు, లైటింగ్స్ పెడుతున్నారు, చక్కటి పాటలు పాడుతూ అంతా చూడడానికి బాగుంటుంది. కానీ ఒక్క నిమిషం ఆగి ఇంత ఘనంగా చేస్తున్నారే, వీళ్ళలో ఎంతమంది రక్షింపబడ్డారు, ఒక్కరైనా ప్రభు రాకడ ఎత్తబడే స్థితిలో ఉన్నారా అని మనం ప్రశ్నించుకుంటే ఆశ్చర్యం కలిగింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన రాదు, ఏంటంటే ఏదో మేము చాలా పెద్ద చేసేసాం. పెద్దగా ఏంటి పెద్దగాను చేసింది? ఎత్తబడే స్థితిలో ఉన్నావా? రక్షింపబడే పరిస్థితులు ఉన్నావా? ప్రభు రాకడ గురించిన ఆలోచన నీకు ఉందా? ఈ ప్రశ్న వేసుకుంటే ఎంతమంది దేవుని బిడ్డలు, ఎంతమంది దేవుని బిడ్డలు సమాధానం చెప్పగలరు? కాబట్టి నోవహు దినాలు ఎలా ఉంటుందో ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ ముందు కూడా అలాగే ఉంటుంది. సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎలా ఉన్నదో యేసు క్రీస్తు రాకడకు ముందు ప్రపంచమంతా సొదొమ గొమొర్రాగా మారిపోతుంది. సొదొమ గొమొర్రాలో భయంకరమైనటువంటి పాపం, ఎన్ని రకాల పాపాలు ఉంటాయో అన్ని రకాల పాపాలు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగానే నేటి ప్రపంచమంతా ప్రతి దేశంలో కూడా సొదొమ గొమొర్రా పట ఎలాంటి పాపాలు జరిగాయో అటువంటి పాపాలు ప్రపంచమంతా జరుగుతుంది. ఎప్పుడు? యేసయ్య రాకడ ముందు ప్రపంచం అంతా అలా మారిపోద్ది. అయితే ఏం జరుగుతుంది మనం చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయం ఆనాడు ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆయన? ఆయన మాటలు విన్నటువంటి వారి పరిస్థితి విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడు? మాట వినకుండా మూర్ఖంగా ఉంటూ లోబడన వల్లని పరిస్థితులు ఉన్న వారి విషయంలో ఏం చేయబోతున్నాడు? 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనం మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టలేదు, భక్తిహీనుల సమీపముల మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడాను. ఏం చేశాడు తెలుసా? నోవహ దినాల్లో దేవుడు జల ప్రళయం రప్పించినప్పుడు
ఆయన విడిచిపెట్టలేదు ఆ లోకాన్ని. జల ప్రళయానికి ముందున్నటువంటి ప్రపంచాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. అయితే నీతిని ప్రకటించిన నోవాహును, అతనితో పాటు ఏడుగురిని దేవుడు కాపాడాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ దినాల్లో చూసిన ఈ దినాల్లో కూడా ఆయన చూచి చూడటం విడిచిపెట్టే దేవుడైతే కాదు, కానీ వారి మీదకి ఉగ్రత లోపడ నొల్లని వారి మీదకి, దేవుని మాటలు పెడ చెవిని పెట్టిన వారి మీదకి, దేవుని హెచ్చరిక లోపడని వారి మీదకి, ఆనాడు ఎలాగైతే ఉగ్రతను తీసుకుని వచ్చాడో, ప్రళయాన్ని తీసుకొచ్చాడో, ఇప్పుడు కూడా ఆ రీతిగా ఆయన ఈ భూమి మీదకి ఉగ్రత తీసుకొని రాబోతున్నాడు. అయితే దేవుడు ఆనాడు చెప్పాడు, మరలా భూమి మీదకి జలప్రళయం తీసుకొని రాను అని అప్పుడు చెప్పాడు కదా, మరలా నేను జలప్రళయం తీసుకొని రాను. అయితే ఏం చేశాడంట, అగ్ని చేత దహించబడ్డానికి భూమి సిద్ధంగా ఉందంట. ఇప్పుడు ఎలా ఉండదు తెలుసా, అప్పుడు నీరు అయితే ఇప్పుడు అగ్నితో కాల్చివేయబడుతుంది భూమి అంతా కూడా. నీళ్ళలో అప్పుడు కొట్టుకుపోయారు, ఇప్పుడు అగ్నికి మాడి మసైపోతుంది భూమి. యేసుప్రభువు రాకడంలో జరుగుతుంది ఈ భయంకరమైన పరిస్థితి జరుగుతుంది భూమి మీద ఒక్కరుండ్రప్పుడు. నీతిని ప్రకటించిన నోవహు అతనితో పాటు ఏడుగురు అప్పుడు రక్షింపబడ్డారు. ఎంతమంది టోటల్ గా 1+7 8 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఈరోజు అందరూ అనుకోవచ్చు, చాలా మంది, ఓ మేమందరం వెళ్ళిపోతాం, ఇంత జనాన్ని వదిలేసి కొద్ది మంది, చాలా మంది తీసుకెళ్తారు, ఆ చాలా మంది నేను కూడా ఉంటాను అని అనుకుంటున్నారేమో. నోహ దినాలు కూడా చాలా, ఇంత ప్రపంచ జనాభా లేకపోయినప్పటికీ ఆ దినాలకి ఎంత కావాలో అంత ఉన్నారు. అందులో ఎంతమంది రక్షింపబడ్డారు, 8 మంది. జల ప్రళయం జరిగిన తర్వాత మరలా మానవ జాతి భూమి మీద విస్తరించింది, అందులో మనం ఇప్పుడు మరలా రెండవసారి యేసుక్రీస్తు వారు ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు ఆయన రెండవ రాకడలో. అందుకని హెచ్చరిక చేస్తున్న ఆయన ప్రజలకు, మీ మట్టుకు మీరు జాగ్రత్త, లేకపోతే మీరు కూడా ఏమవుతారు, ఖాళీ బుక్కైపోతారు. నరకలో కాలిపోవడం వేరే విషయం, ఇక్కడే ఖాళీ బుక్కైపోతారు. జాగ్రత్త, ఆయన ఎవరిని విడిచిపెట్టలేదంట. 2 పేతురు చూస్తున్నాం 2:5 ఆ విషయంగా చూసి, అవ్వా ఆయన విడిచిపెట్టలేదు, అక్కడ ఆయన వదిలిపెట్టలేదు. అదే పరిస్థితి ఏసయ్య రాకడలో ఉంటుందని. అయితే మరొక విషయం కూడా ఉంది, అక్కడ ఆయన ప్రజలను కాపాడాడు. 7-8 మందిని కాపాడినట్లుగానే ఇప్పుడు ఎంతమంది అయితే దేవుని నీతిని కలిగి దేవుని నీతిని అనుసరిస్తూ జీవిస్తారో, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి నీతిమంతులు తీర్చబడి ఆ నీతిని కాపాడుకుంటూ, ఆ నీతిలో నిలచి ఆ నీతిని కాపాడుకుంటూ ఆ నీతిలో కొనసాగుతారో ప్రభు రాకడ వరకు, వారు కాపాడబడతారు. అప్పుడు కాపాడబడినట్లే ఇప్పుడు కూడా కాపాడబడతారు. అయితే మనం ఎలా ఉండాలి, ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడే అనుభవం మనకు ఉండాలి. ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడగలిగిన అనుభవం కూడా మనకు ఉండాలి. ఆ మాట కూడా మనం చూద్దామా. 1 యోహాను రాసిన 1 పత్రిక 2:28 1 యోహాను 2:28 కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఏముంది, ఏం చేయాలంట, ఆయన రాకడలో సిగ్గుపడే పరిస్థితులు మనం ఉండకూడదంట. సిగ్గుతో తలదించుకుంటారండి, తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు ఏం చేస్తారంటే, వారిని క్వశ్చన్ చేసినప్పుడు, నువ్వు తప్పు చేశావు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం చెప్పలేక సిగ్గుతో తల దించుకుంటారు. మనమైతే ఏసయ్య ఎదుట సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితిలో ఉండకూడదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలచి ముఖాముఖిగా చూచి మాట్లాడే అనుభవంలో ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి అని బైబిల్లో అక్కడ మనం చూస్తున్నాం. ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన నిలిచి ఉండుంటే ఆయన మాటలో నిలిచి ఉండడం, ఆయన ఉపదేశంలో నిలిచి ఉండడం,
అది చిన్న విషయం కాదు. ఆయన మాటలు వినొచ్చు, ఆయన మాటలు ప్రకటించవచ్చు, కానీ ఆయన మాటలు నిలబడి ఉండడం చాలా కష్టం అండి. చెప్పొచ్చు, ప్రకటిస్తున్నాం కదా, చదవచ్చు, వినొచ్చు, ఎన్ని సులభమే, కానీ ఆయన మాటలో నిలబడి ఉండాలి, ఆయన మాటలో కొనసాగాలి. అలాంటి అనుభవంలో ఉన్నవాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయన ఎదుట సిగ్గుపడకుండా తలెత్తుకొని ఆయన చూసే పరిస్థితి మనకుంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగా. కాబట్టి అంతిమ దినాలను ఆ దినము సమీపిస్తుంది. కాబట్టి మీరందరూ మనమందరము జాగ్రత్తగా 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 ఉండాలి. చాలామంది తిండి త్రాగుడు నిద్రమొచ్చు లేదంటే ఐక విచారం వీటి వలన వాళ్ళు హృదయాలు మందంగా మారిపోయి ప్రభుకు రాకడ మర్చిపోతున్నారు. నవహ దినాలు అలాగే జరిగింది, జల ప్రళయం వచ్చేంత వరకు కూడా వాళ్ళకి తెలియకుండా అలాగే ఉన్నారు, నాశనం అయిపోయినారు. 8 మంది మాత్రం రక్షింపబడ్డారు. యేసుక్రీస్తు రెండవ రాకడ పరిస్థితి అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అలాగే ఉంది. మాకేం కాదు, మాకేం కాదు, మాకేం కాదు. ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తున్న తెలుసా మనిషి? ఈ భూమి ఏమన్నా అయిపోతే, విపత్తు జరిగితే, ఈ భూగ్రహాన్ని విడిచి ఇంకో గ్రహంలోకి వెళ్ళిపోయి అక్కడ నివసించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేగాని బతుకు మాత్రం మార్చుకోడు. ఈ గ్రహాన్ని విచ్చి ఆ గ్రహానికైనా వెళ్తాం, కానీ పాపాన్ని మాత్రం వదులుకోము, మా బ్రతుకులు అయితే మార్చుకోము అన్నట్టుగా ఉంది. అది మార్చుకుంటే ఇక్కడ ఉండొచ్చుగా, ఇంకో గ్రహానికి పోసిన పరిస్థితి ఉంది. నిజంగా ఇంకొక గ్రహంలో బ్రతక మనిషి బ్రతకగలిగిన అవకాశం ఉన్నట్లయితే ఆ గ్రహంలో మనుషులు ఉండేవాళ్ళు లేరు, భూమి మీద మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మానవ మనుగడకు అవసరమైన విధానములో భూమిని చక్కగా దేవుడు నిర్మించాడు. ఇంకా ఏ గ్రహం మీద మనిషి జీవించలేడు అండి, ఇంపాసిబుల్. ఎన్ని ప్రయత్నాలు చేయండి జీవించలేడు. ఈ భూమి మీద మనం ఉండాలంతే, అది దేవుడి నిర్ణయం అది. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటుంటే, అంతిమ దినాల్లో ఉన్నాం, ఆయన రాకడ సమీపంలో ఉంది. నీ మట్టుకు నువ్వు జాగ్రత్త, నువ్వు మట్టుకు నువ్వు జాగ్రత్త, నీ మట్టుకు నువ్వు వ్యక్తిగతముగా నీ ఆత్మీయ జీవిత విషయమై మనందరం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఉండకపోతే నశించిపోయే లిస్టులో మనం ఉంటాం. జాగ్రత్తగా ఉంటే కాపాడబడే లిస్టులో, ఎత్తబడే లిస్టులో మనం ఉంటాం. దానికి మనం ఏం చేయాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలబడతామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రం చివరికి ఇంకొక మాట, లూకాసు వార్త 21:36 చూడండి. అలా నిలిచి ఉండాలంటే ఇంకోటి కూడా మనకు అవసరం. ఊరకు నిలబడలేరు అందరి వల్ల కాదు, నిలబడాలి ఆశ అందరికి ఉంటది. 21:36 కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏం చేయాలంట, ఆయన వాక్యంలో నిలబడాలని ఇందాక చూసాం. ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఆయన మాటలు నిలిచి ఉండాలి, ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి. ఇక్కడ మనం ఏం చూస్తున్నంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు రెండు అవసరం, వాక్యము ప్రార్థన. ఈ రెండు కలిగి ఉంటే మనం ఆయనలో నిలిచి ఆయన వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో ఏది తప్పినా, వాక్యం తప్పినా, ప్రార్థన తప్పినా, మనం తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాపాడబడాలనున్నామా లేదా? తాత్కాలికమైన ఈ భూమి మీద కొంతకాలం మనం జీవిస్తాం, ఎంతకాలం జీవిస్తామని చెప్పలేని దినాల్లో మనం ఉన్నాం. ఇప్పటికే అండి చాలామంది మనం తెలిసిన వారు చాలామంది చనిపోతా ఉన్నారు. ఇంకెంతమంది చనిపోతారో కూడా మనకు తెలియదు. అయితే దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని ఆయన ఇచ్చిన హెచ్చరిక మాట మన హృదయంలో స్థిరపరచుకొని ఆయన కొరకు జీవించడానికి తీర్మానం కలిగి ఉందాం. ప్రభు కొద్ది మాటలు దీవించునుగాక.